Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లేఖలు ప్రతిలేఖలు ఎస్ఎంఎస్లు నిమ్మగడ్డ వర్సెస్ జగన్ సర్కారు ముదిరిన వివాదం. నిమ్మగడ్డ వర్సెస్ జగన్ ప్రభుత్వం వివాదం ముదిరి పాకాన పడుతోంది. 2018లోనే జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎంత మాత్రం ఆసక్తి చూపిన ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు అదే ఎన్నికల నిర్వహణకు ఎక్కడ లేని దూకుడు ప్రదర్శిస్తున్నారు. గత మార్చిలో ఎన్నికల ప్రక్రియను అర్ధంతరంగా నిలిపివేయడంతో నిమ్మగడ్డపై ఓ రేంజ్ లో విరుచుకుపడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు అదే నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణకు సమాయత్తం అవుతుంటే మోకాలడుతున్నారు. అప్పుడు ఎన్నికలు వద్దన్న నిమ్మగడ్డ ఇప్పుడు చూపుతున్న అత్యుత్సాహం, ఎన్నికలు వాయిదా వేయడంతో ఆగ్రహించిన ప్రభుత్వం తీరా ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు అభ్యంతరం చెప్పడం, దీనికి ఎవరి కారణాలు వారికి ఉన్నా ఇద్దరూ కలిసి ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి నిమ్మగడ్డ లేఖ రాయడం, దానికి నీలం సాహ్ని అధేరులో బదులివ్వడంతో ఈ వ్యవహారం కొత్త రచ్చకు దారితీసింది. ప్రభుత్వానికి ఇష్టం లేకుండా ఎన్నికలు జరపడం ఎన్నికల కమిషనర్కు సమంజసమేనా? అదే నిజమైతే టీడీపీ హయాంలో ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు? అప్పుడు చంద్రబాబు వదిలి చెప్పినా సరే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపాల్సిన ఎలక్షన్ కమిషనర్ అప్పుడు సైలెంట్ గా ఎందుకు ఉండిపోయారు? తీరా ఇప్పుడు ప్రభుత్వానికి ఇష్టం లేకున్నా ఎన్నికల నిర్వహణకు ఎందుకు ఆరాటపడుతున్నారు? దీనికి సమాధానం చాలా సింపుల్. ఎంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినప్పటికీ ప్రభుత్వ సహకారం లేకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్న విషయం నిమ్మగడ్డకు తెలియంది కాదు. అయినప్పటికీ ఆయన పంతానికి పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఇవాళ కాకపోయినా రేపైనా నిర్వహించాల్సిందే. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో జగన్ సర్కారుకు ఎదురులేదన్న విషయం అందరూ అంగీకరించేదే. అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అభ్యంతరం చెప్పడానికి కారణం కూడా రాజకీయమే. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు పార్టీల మధ్య కాకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్ సర్కారు మధ్య ప్రతిష్టాత్మకంగా మారాయని చెప్పుకోవాలి. ఈ తతంగానే అంతటినీ తెర వెనుక ఉండి నడిపిస్తున్న టీడీపీ మాత్రం చోద్యంలో చూస్తోంది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు జరిగితే టీడీపీకి ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదు. అయితే ఆ పార్టీ ఇప్పుడు తొందరపడడానికి కారణం ఒకటే కనిపిస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని జగన్ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఇబ్బందులు తొలగిపోతే డిసెంబర్ నెలాఖరులో కానీ జనవరిలో కానీ వాటిని పంపిణీ చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన నిమ్మగడ్డ 4 వారాల ముందు షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించారు. అదే జరిగితే కోర్టు ఇబ్బందులు తొలగిపోయినా ఇళ్ల పట్టాల పంపిణీకి బ్రేకులు పడతాయి. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరిగితే ఒక్కో కుటుంబంలో కనీసం 3 ఓట్ల చొప్పున లెక్కేసినా దాదాపు 1 కోటి ఓట్లు వైసీపీ ఖాతాలో పడతాయి. ఇదే జరిగితే అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పరిస్థితి అదోగతి పాలవుతుంది. ఇది తెలిసే ఇళ్ల పట్టాల పంపిణీకి ముందే ఎన్నికలు జరిగేలా ఎలక్షన్ కమిషన్ ద్వారా టీడీపీ పౌరులు కదుపుతోంది. టీడీపీ అలా ఆలోచిస్తుంటే వచ్చే ఏడాది మార్చిలో పదవి విరమణ చేసే నిమ్మగడ్డ తాను కమిషనర్ గా ఉన్న సమయంలోనే ఎన్నికలు నిర్వహించాలని ఉబలాట పడుతున్నారు. తనను అర్ధంతరంగా పదవి నుంచి తొలగించిన జగన్ కు ఈ ఎన్నికల ద్వారా తన సత్తా ఏమిటో చూపాలని నిమ్మగడ్డ తపన పడుతున్నట్లుగా అర్థమవుతోంది. దీనిలో భాగంగానే తాజాగా ఆయన ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని నీలం సాహ్నికి హడావిడిగా లేఖ రాయడం, ఆమె అంతే వేగంగా కరోనా కేసుల దృష్ట్యా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆమె ప్రత్యుత్తరం ఇవ్వడం జరిగిపోయాయి. నీలం సాహ్ని లేఖకు సమాధానంగా నిమ్మగడ్డ పంపించినట్లుగా చెబుతున్న ఎస్ఎంఎస్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎలక్షన్ కమిషన్ కు సీఎస్ లేఖ రాయడం కమిషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని నీలం సాహ్నికి ఘాటుగా రిప్లై ఇచ్చిన నిమ్మగడ్డ సీఎస్ లేఖపై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఇలా నిమ్మగడ్డ ఫిబ్రవరిలో ఎన్నికలు ప్రకటించడం, దానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ కు లేఖ రాయడం, సీఎస్ దానికి రిప్లై ఇవ్వడం, ఆమె రిప్లైకు ఘాటుగా నిమ్మగడ్డ ఎస్ఎంఎస్ పంపడం. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ తర్వాత నిమ్మగడ్డ గవర్నర్ కలిసి ప్రభుత్వం మీద సీఎస్ మీద ఫిర్యాదు చేయడం ఇవన్నీ కేవలం గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను దశల వారీగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వానికి మంట పుట్టిస్తున్నాయి. కరోనా తగ్గినందున వచ్చే ఫిబ్రవరిలో పార్టీలతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మంగళవారం చేసిన ప్రకటనతో ఈ వార్ మొదలైంది. దీనిపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఇప్పుడు ఎన్నికలేమిటని నిమ్మగడ్డకు ఘాటుగా బదులిచ్చారు. దీనిపై స్పందించిన నిమ్మగడ్డ స్వయం ప్రతిపత్తి కలిగిన ఈసీ వ్యవహారాల్లో మీ జోక్యం ఏమిటంటూ
అంతే ధీటుగా ఆమెకు ఎస్ఎంఎస్ చేశారు. సిఎస్ రాసిన లేఖ ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని ఆయన పేర్కొన్నారు. తద్వారా ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుపడే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని నిమ్మగడ్డ చెప్పకనే చెప్పారు. అయితే మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించాల్సింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఆమె తన అభిప్రాయాన్ని చెబితే అందులో తప్పేముంది? ఎన్నికల సంఘాన్ని కించపరచడం ఏముంది? పైగా ఎస్ఎంఎస్ ద్వారా నిమ్మగడ్డ ఈ మండిపాటు సందేశాలు ఏమిటి? రాష్ట్రంలోని పరిస్థితుల్ని ఎలక్షన్ కమిషనర్కి వివరించడం ఆమె డ్యూటీ. ముఖ్యమంత్రి కేబినెట్ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడం ఆమె కర్తవ్యం. నిజానికి ఎన్నికల సంఘమే ప్రభుత్వ యంత్రాంగాన్ని కించపరుస్తుందని అనుకోవాలి. అసలు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధతపై ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం ఏమిటి? ప్రభుత్వ పెద్దలు తనకు అడ్డుపడుతున్నారని గవర్నర్కి ఫిర్యాదు చేయడం ఏమిటి? అందరికీ తెలుసు రమేష్ కు జగన్ కు పడదు అని. ఎందుకు పడదో కూడా తెలుసు. రమేష్ ను తొలగించడానికి ప్రయత్నం చేసి హడావిడి అడుగుల్లో పడి అడ్డంగా ఓడిపోయిన జగన్ రమేష్ తన పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహిస్తానంటే ఎందుకు ఒప్పుకుంటాడు? రమేష్కే కాదు, ఆత్మాభిమానం జగన్ కు ఉంటుంది కదా. ఒకవైపు తెలుగుదేశం పాత ప్రక్రియ మొత్తం రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని అంటోంది. వైసీపీ దానికి అంగీకరించదు. గతంలో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారే తప్ప రద్దు చేయలేదు. అంటే ఇప్పుడు కరోనా బెడద తగ్గింది అనేది ఎన్నికల సంఘం అంచనా అయితే దాన్ని కొనసాగించాల్సి ఉంటుంది తప్ప రద్దు చేయడం కుదరదు. మాకు అధికారం ఉంది రద్దు చేస్తామంటే గతంలో ఇదే ఎన్నికల ప్రక్రియ ద్వారా ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్లు కోర్టుకు ఎక్కే ఛాన్స్ ఉంది. అధికారిక ప్రక్రియలో ఏకగ్రీవంగా ఎన్నికైన వారి ఫలితాన్ని రద్దు చేస్తామంటే ఇక దీనికి ఎండెక్కడా? ఇప్పుడు తాజా నోటిఫికేషన్ జారీ చేసినా మళ్లీ ఇంకేవో అభిప్రాయాలతో మళ్లీ తూచంటే అప్పుడేమిటి? అసలు అధికారికంగా నువ్వే నిర్వహించిన ఓ ప్రక్రియను రద్దు చేస్తే అది ఎన్నికల సంఘం తన వైఫల్యంగా అంగీకరించినట్లుగా భావించాలా? రమేష్ పదవీకాలం ముగిసే వరకు ఈ ఎన్నికల నిర్వహణ జోలికి పోవద్దు అనేది జగన్ ప్రభుత్వ ఆలోచన. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటనలు అన్యాపదేశంగా చెబుతున్నది అదే. దాపరికం ఏమీ లేదు. ఈ స్థితిలో దాన్ని ఇంకాస్త కెలకడం రమేష్ ఆలోచన కావచ్చు. తను కోపం మీద ఉన్నాడు కదా, అది సహజమే. అయితే ఓ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నప్పుడు కానీ ఓ కీలక స్థానంలో ఉన్నప్పుడు కానీ వాడే పదాలు చేసే వ్యాఖ్యలు ఆయా పోస్టులకు గౌరవాన్ని హుందాతనాన్ని ఇవ్వాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆ ఘాటు సమాధానాలు అవసరం లేదు. ఆమె లేఖలో ఎవరిని కించపరుస్తున్నట్లుగా ఏమీ లేదు. ప్రభుత్వ యంత్రాంగం సహకారం లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ ఇది ఎన్నికల సంఘం విధుల పట్ల ధిక్కారంగా భావిస్తే అది ఎంతమంది మీద చర్యలకు ఆదేశించగలదు? పోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైఖరే సరిగ్గా లేదని ఆమెను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించి ఇంకెవరినైనా ఆ పోస్టులో కూర్చోబెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించగలదా? ఇది అసాధారణమేమీ కాదు. గతంలో చంద్రబాబు హయాంలో రాష్ట్రం చూసిన అనుభవమే. ఇక నిమ్మగడ్డ ఇప్పుడు అదే చేస్తారేమో చూడాలి.